అండ్ ఈ వార్డ్రోబ్స్ లో మనకి టాప్ నా మళ్ళీ చిన్న స్పేస్ ఇచ్చారు. అందులో వచ్చేసి టెడ్డీస్ ని పెట్టినా అనమాట. ప్రస్తుతానికి నా దగ్గర ఇవి ఉన్నాయి, ఇంకో రెండు చిన్న టెడ్డీలు మాత్రం కార్ లో పెట్టేసాము. సో ఎలా అయినా సరే బేబీ పుట్టిన తర్వాత చాలా టెడ్డీస్ వస్తాయి కదా, సో అలాంటి బొమ్మలన్నీ వచ్చాయంటే మొత్తం ఈ ప్లేస్ అంతా నింపేయాలని నా ప్లాన్ అనమాట. యాక్చువల్లీ అంటే నేను కొనుక్కునైనా పెట్టేయచ్చు అని అనుకున్నాం, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా ఇలా అయింది కదా. సో అప్పుడు కనుక టెడ్డీస్ ఎక్కువ వస్తే మాత్రం ఆ ప్లేస్లో మొత్తం బొమ్మలన్నీ పెట్టేయాలి అన్నది నా ఫ్యూచర్ ప్లాన్. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కార్నర్ స్పేస్ అయితే ఇప్పటి వరకు మీకు చూపించలేదు. సో ఇది వచ్చేసి హోమ్ ఆఫీస్ లాగా అనమాట. సో ఇక్కడ బోత్ మా హస్బెండ్ ఏంటి నేనేంటి ఇద్దరు వర్క్ చేసుకునే స్పేస్ అనమాట. మా ఇద్దరికి కూడా ఎక్కువ మా మ్యాక్సిమం టైం అంతా కూడా మేము ఈ టేబుల్ దగ్గరే స్పెండ్ చేస్తాం. అంటే నేను ఇక్కడ కూర్చుంటే తను ఇక్కడ కూర్చుని వర్క్ చేసుకుంటారు, నేను ఇక్కడ ఉంటే తను అక్కడ నుండి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో ఈ టేబుల్ కూడా మేము ఐకియా నుండే ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నాం అనమాట. ఇక్కడ వరకు దీనికోసం అయితే మేము హైదరాబాద్ వెళ్ళలేదు, ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టి హైదరాబాద్ నుండి తెప్పించుకున్నాం. సో ఇందులో మొత్తం కూడా ఏంటంటే లైక్ ఆఫీస్ వర్క్ సంబంధించిన మెటీరియల్ లాంటిది మాత్రమే ఇందులో పెట్టుకుంటాం. అంటే ఈ ర్యాక్స్లో అనమాట, ఈ కింద ర్యాక్స్లో. ఈ వెనకాల ర్యాక్ మళ్ళీ నా లైక్ నా సామ్రాజ్యమే ఉంటుంది, నాకు సంబంధించినవి ఉంటాయి. సో ఇది వచ్చేసి ఆయన ల్యాప్టాప్, అంటే పాత ల్యాప్టాప్ అనమాట. తనకు కావాల్సిన ఇంపార్టెంట్ డేటా అంతా కూడా అది అందులోనే ఉంటుంది. సో దాన్ని అయితే నేను అస్సలు టచ్ కూడా చేయను, ఇప్పటి వరకు నేనైతే అసలు చూడలేదు, అందులో ఏముందో కూడా నాకు తెలియదు అనమాట. బేసికల్ ఏంటంటే నాకు సంబంధం లేనిది నేను అసలు ముట్టుకోను అనమాట, ముట్టుకుని పోగొట్టడం కానీ లైక్ అది నా పాలసీ లాగా అనమాట. నాకు సంబంధం లేని వస్తువుని అస్సలు నేను ముట్టుకోను, ఇది నాకు సంబంధం, ఇది నేను వర్క్ చేసుకునే నా ల్యాప్టాప్ అనమాట. సో చాలా మంది అడుగుతున్నారు ఏ సాఫ్ట్వేర్లో మీరు వర్క్ చేస్తున్నారని. సో నా ల్యాపీ వచ్చేసి మ్యాక్ అండి, ఇది మ్యాక్బుక్ ఎయిర్. సో ఇది మ్యాక్బుక్ ఎయిర్, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో నేను తీసుకున్నది అనమాట. సో ఇందులోనే మొత్తం నా మ్యాక్సిమం వర్క్ అంతా ఇందులోనే చేసుకుంటాము. సో నాకు ఈజీగా యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి మానిటర్ కనెక్ట్ చేసుకున్నాం అనమాట, సేమ్ మనకి ల్యాపీ స్క్రీన్ ఏదైతే ఉంటుందో సో మనకి మానిటర్లో కనబడుతుంది. సో ఇంత చిన్న స్క్రీన్లో చూసి కంటే పెద్ద స్క్రీన్లో చూడడం బాగుంటుంది కదా. సో ఇందులో వచ్చేసి నాకు హై మూవీ అనే ఒక సాఫ్ట్వేర్ అయితే ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో అందులో నేను మ్యాక్సిమం వీడియోస్ అన్నీ కూడా ఇందులోనే ఎడిటింగ్ అయితే జరుగుతాయి అనమాట. అండ్ దాని తర్వాత నేను వీడియోస్ ఎక్కువ ఎందులో రికార్డ్ చేస్తానని అడుగుతున్నారు, మీకు చూపిస్తాను. సో సో ఇది మేము ఫస్ట్ తీసుకున్న కెమెరా అనమాట, ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత. ఇది కెనాన్, లైక్ ఇది ఒక ప్రొఫెషనల్ కెమెరా లాగా అనమాట. సో మన వ్లాగింగ్కి దీన్ని పట్టుకుని నేను తిప్పానంటే ఖచ్చితంగా దీన్ని కిందేసి పాడేస్తాను. సో ప్రొఫెషనల్గా లైక్ మీరు నా విజ్జు టాక్స్ వీడియోస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి వీడియో అలా ఉండడానికి కారణాలు ఏంటి అంటే ఈ కెమెరానే. ఇది వచ్చేసి కెనాన్ 200D. సో దీనికి మళ్ళీ లెన్స్లని అవని ఇవని నాకైతే ఇవి వీటి గురించి పెద్ద ఎక్కువగా అయితే తెలీదు. మొత్తం మెయింటైన్డ్ అండ్ మేనేజ్డ్ బై గ్రేట్ వీరు గారు. సో ఇది అండ్ వాట్ ఎవర్ వ్లాగ్స్ ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారో ప్రజెంట్ వీడియో రికార్డ్ అవుతుంది అందులోనే అనమాట. మీకు చూపించాలంటే అందులో చూపిస్తాను, ఎందుకంటే రికార్డ్ అవుతుంది కదా. సో ఇదే అనమాట మా బుల్లి కెమెరా సోనీ. సో ఈ సోనీలోనే ఎక్కువ నా వ్లాగ్స్ అన్నీ కూడా ఇది హ్యాండీగా ఉంటుంది కాబట్టి ఇందులో నేను రికార్డ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇది కూడా తీసుకుని 2 ఇయర్స్ అవుతుంది, బట్ ఎప్పుడు కూడా వీడియోస్ ఇందులో చేస్తున్నాను అందులో చేస్తున్నానని హైప్ ఎప్పుడు మనం అయితే చెప్పుకోలేదు. బట్ చాలామంది బాగున్నాయి బాగా వస్తున్నాయి ఏంటి మ్యాటర్ అంటే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది అనమాట. సో ఇది నా సీక్రెట్ వ్లాగింగ్ కెమెరా. సో ఇందులో మ్యాక్సిమం వ్లాగ్స్ అయితే మాత్రం ఇందులో షూట్ చేస్తాం, యాజ్ వెల్ అవుట్డోర్కి వెళ్తూ ఉంటాం కదా. సో అవుట్డోర్ వీడియోస్ కూడా దీంతోనే ఎక్కువ చేస్తాం. అండ్ దాని తర్వాత యూజ్ చేసేవి ఇన్స్టెంట్గా ఒక్కొక్కసారి కెమెరా క్యారీ చేయం కదా, మొబైల్స్ వాడతాం. ఇది వచ్చేసి నాది, ఇది వచ్చేసి సామ్సంగ్ నోట్ 9.
సో శాంసంగ్ వచ్చేసరికి నా ఫేవరెట్ బ్రాండ్ అనమాట, నాకు చాలా ఇష్టము. సో ప్రజెంట్ ఇదే నేను వాడుతూ ఉన్నాను. అండ్ ఇది నా పాత మొబైల్ పోకో పోకో F1. యాక్చువల్లీ ఇది తీసుకుని చాలా రోజులు అయింది, బట్ స్టిల్ క్వాలిటీ నిజంగా చాలా గ్రేట్గా ఉంటుందండి ఇందులో. అండ్ ఇది వచ్చేసి మా ఆయన గారిది యాపిల్ యాపిల్ ఎంత 12 యా నాకు పెద్దగా తెలీదు, అందుకే నేను కన్ఫర్మేషన్ తీసుకుని మరీ చెప్తా ఉన్నాను. యాక్చువల్లీ యాపిల్ని నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట బర్త్డేకి, నాకు ప్రజెంట్ చేసింది. బట్ ఇందులో నన్ను నేను చూసుకుని నేను భయపడ్డాను, నాకు అసలు ఇది నాకు వద్దు బాబోయ్ అనేసి మళ్ళీ తనకే ఇచ్చేసి తన మొబైల్ శాంసంగ్ నేను తీసేసుకున్నాను అనమాట. సో ఆ విధంగా మొబైల్ మా ఇద్దరి మధ్య ఎక్స్చేంజ్ అయింది. అండ్ ఇదిగోండి, ఇది ఇంకొక బుల్లి కెమెరా, ఇది వచ్చేసి డీజే ఆస్మో పాకెట్ కెమెరా. ఇది వచ్చేసి చాలా చిన్నగా ఉంటుంది కానీ భలే క్యూట్గా తిరుగుతుంది కదా, భలే ఉంటుంది ఇది చూడడానికి. ఎప్పుడైనా చిన్న చిన్న రికార్డింగ్స్ కానీ ఏమైనా చేసుకోవాలంటే యా టైం ల్యాప్స్ లో పెట్టడానికి బాగుంటుంది. సో ఇది కూడా వ్లాగింగ్ కి ఒక మంచి చాయిస్ అనే చెప్పచ్చు, బట్ డోంట్ ఎక్స్పెక్ట్ టూ గుడ్ క్వాలిటీ అన్నది ఇందులో అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. అండ్ ఇదిగోండి, ఇది మా అలెక్సా, దీంతోనే మేము మాట్లాడుకుంటాం, దీన్నే మేము ఇబ్బంది పెడతా ఉంటాం. అండ్ ఇంకంతా రెగ్యులర్ స్టఫ్ అంటే ఇదిగోండి, మళ్ళీ ఇక్కడ ఏంటి కంప్లీట్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడగద్దు. సో జీసస్ ఫోటో ఉంటుంది అండ్ అలాగే వినాయకుడు రెండు పక్క పక్కనే ఉంటాయన్నమాట. సో మా అత్తయ్య గారి కోసం అది, నా కోసం ఇది. సో రెండు పక్క పక్కనే ఈక్వల్గా మెయింటైన్ చేస్తున్నాం. అండ్ ఇంకా ఈ ర్యాక్స్లోకి వచ్చేసరికి చూసారా, ఇవి వచ్చేసి ఆయన స్నాక్స్ అనమాట. ఇవి మా వాచెస్ వాట్ నాట్ చాలా ఉంటుంది. సో వీటిని ఎక్కువగా నేను టచ్ చేయను. ఇదిగోండి, ఇవి మా సంపద లాంటివి అనమాట, మెమరీ కార్డ్స్. ఎన్ని మెమరీ కార్డ్స్ చూడండి, 64 GB, 128 GB, ఏవేవో ఇంక మొత్తం మెమరీ కార్డ్స్ ఇవన్నీ. అండ్ పెన్ డ్రైవ్స్, ఇది 32, ఇది 128 కదా, 128. ఇవి వచ్చేసి ఏమంటారు వీటిని, ఎయిర్పోర్ట్సా, ఇవి ఎయిర్పోర్ట్స్ ఎయిర్పోర్ట్స్ ప్రో. ఇది వచ్చేసి నావి బడ్స్ ఇయర్ బడ్స్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా ర్యాండమ్ స్టఫ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మా మైక్. సో మైక్ వచ్చేసి రోడ్ మైక్ అండి. యాక్చువల్లీ నేనైతే ఇంత బడ్జెట్ పెట్టి మైక్లు అలాంటివి ఏం కొన్నాం. సో ఈ మైక్ ఎంత, 20,000 ఎంతో పెట్టి, 20 or 22,000, అది కూడా ఆఫర్లో అప్పట్లో కొన్నారనమాట. సో వర్కింగ్ వైజ్ చూసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నాకు నిజంగా తెలియదు అండి, అంటే యూట్యూబ్లో ఎవరైనా ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, సో బేసికలీ రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ కూడా మేము యూట్యూబ్లో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే కెమెరా సెక్షన్, మీకు ఆల్రెడీ కెమెరా షేర్ చేసేసాను. అండ్ ఇదిగోండి దాని యొక్క లెన్సెస్, ఇది ఒక లెన్స్ ఉంది, ఇది కూడా లెన్సేనా, క్యాప్ వచ్చేసింది. సో ఇది ఒక లెన్స్, ఓ మై గాడ్, ఇది ఒక లెన్స్. అండ్ ఇవన్నీ హార్డ్ డిస్క్ సెక్షన్ అన్నమాట. ఇదిగోండి, అండ్ ఇది ఇందులో ఒక హార్డ్ డిస్క్ ఉంది. అండ్ అండ్ వచ్చేసి ఇప్పుడు ఏదైతే కెమెరా చూస్తున్నారో దాని యొక్క ఎక్స్ట్రా బ్యాటరీ అన్నమాట. అండ్ దట్స్ నాట్ ఆల్, ఇంకా కింద చాలా ఉన్నాయి. దగ్గరగా నా యొక్క యూట్యూబ్కి ఒక 3 to 4 lakhs మా ఆయన గారు ఇన్వెస్ట్మెంట్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేశారు. అండ్ ఇది ఇంకొక మైక్, యాక్చువల్లీ ఇప్పుడు నేను వాడే రోడ్డుకి ముందు నేను వాడిన రోడ్ మైక్ అనమాట. ఇది కూడా ఎక్సలెంట్ క్వాలిటీ ఇస్తుంది. అది కాకుండా ఇంకా లైక్ ఫోన్కి కనెక్ట్ చేసుకునే చిన్న చిన్న మైకులు అనమాట, ఎప్పుడైనా స్టాండ్ బై కోసం. అండ్ చార్జర్స్, ఇది బయటికి రావట్లే, అండ్ దాంతోపాటు ఇది ఎలగాటో అంటారు. సో ఈ ఎలగాటో ద్వారా ఏంటంటే లైవ్ అన్నది మనం క్వాలిటీగా ఇవ్వచ్చు అనమాట. సో ఆ సెటప్ అన్నది చాలా కాంప్లికేటెడ్, అలా లైవ్ ఇప్పుడు కేవలం మేము చూసింది ఒకే ఒక యూట్యూబ్ ఛానల్లో, తెలుగులో సాయికృష్ణ గారి ఛానల్. దాని తర్వాత ఎవరో కూడా
ఆ రేంజ్లో లైవ్ ఇవ్వడం మేము చూడలేదు. తర్వాత మేము ట్రై చేసాం, అదేంటో మాకు తెలియదు కానీ మొత్తం మేము సక్సీడ్ అయ్యింది. అండ్ ఇవి కూడా చిన్న చిన్న ట్రైపోర్డ్స్, లైక్ హెడ్ ఫోన్స్ అన్నీ ఇంకా యూట్యూబ్కి సంబంధించినవి మాత్రమే అన్నమాట. అండ్ ఈ రెండింటికి కార్నర్లో మధ్యలో ఒక టేబుల్ కనిపిస్తుందా మీకు? సో ఆ కంప్యూటర్ టేబుల్ కోసం యూట్యూబ్ షార్ట్స్ చేసినప్పుడు చాలామంది అడిగారు. సో వాటి యొక్క లింక్ అన్నది ఈరోజు వీడియోలో అయితే ఖచ్చితంగా నేను ఇంక్లూడ్ చేస్తాను. అండ్ దీని తర్వాత ఈ మూలలు ఉన్నాయన్నీ ఇంకా నాదన్నమాట ప్రపంచం. ఈ ఈ పేపర్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. జ్యువెలరీ బాక్సెస్, ఇయర్ రింగ్స్, ఇది కూడా జ్యువెలరీయే. ఇందులో తక్కువ జ్యువెలరీ, ఆ బాక్స్ వేరేదాంది, ఇది కూడా జ్యువెలరీయే. అలాని ఇన్నున్నాయని చెప్పేసి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇవన్నీ పెట్టుకుంటానంటే అస్సలు పెట్టుకోను. నాకు టూ బీ సింపుల్ అన్నది బాగా నచ్చుతుంది. ఇప్పుడు బయటికి ఎందుకు వెళ్తున్నానంటే ఇంకెలాగో యూట్యూబ్ స్టఫ్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా లైట్స్ ఒకటి మాత్రం మిగిలిపోయినాయి మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి. సో వాటిని చూపిస్తాను. యా బయట చాలా వేడిగా ఉంది. అండ్ ఫస్ట్ థింగ్ వచ్చేసి ట్రైపోర్డ్, ప్రతి యూట్యూబర్కి బేసిక్గా కావాల్సింది ట్రైపోర్డే. సో ఇది, సో ఇది నా ఫస్ట్ ట్రైపోర్డ్ ఏం కాదు, దీనికి ముందు చాలా ట్రైపోర్డ్స్ వాడిన తర్వాత బెస్ట్ ట్రైపోర్డ్ అని చెప్పేసి, అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ట్రైపోర్డ్స్ అనేసి ఇది తీసుకున్నాం అన్నమాట. సో వెరీ స్ట్రాంగ్ ఉంటుంది, దీన్ని మనం మల్టీపర్పస్గా వాడుకోవచ్చు అన్నమాట. అంటే ఇది వన్ ఆఫ్ ది లెగ్ అన్నది డిటాచ్ అవుతుంది. సో దాన్ని డిటాచ్ చేసి కూడా సింగిల్గా హ్యాండిల్ చేసుకోవడానికి అండ్ లాట్ మోర్ ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. సో ఇది ప్రస్తుతానికి నేను వాడే ట్రైపోర్డ్. అండ్ దీంతోపాటు నెక్స్ట్ మేము తీసుకునేది లైటింగ్ సెటప్ కోసం అంటే రింగ్ లైట్ తీసుకున్నాం అన్నమాట. ఇది వచ్చేసి ఉన్న లైట్స్లోనే లైక్ కొంచెం బిగ్గెస్ట్ ఎంఎం, అంటే బిగ్గెస్ట్ డయామీటర్ వచ్చి ఉన్న రింగ్ లైట్ని అయితే తీసుకున్నాం. సో ఇది అప్పట్లో మాకు 6,000 ఎంతో పడింది, స్టిల్ ఇప్పటికీ కూడా బాగా వర్క్ చేస్తుంది. లైక్ ఇది మనం తీసుకుని 3 ఇయర్స్ పైన అయిపోతుంటుంది. సో ఫస్ట్ తీసుకున్నాం అనమాట ఇనీషియల్గా. లైటింగ్ అన్నది మస్ట్ ఫర్ ఎవ్రీ వీడియో, ఏ మీరు ఎలాంటి వీడియో చేసినా సరే మంచిగా లైటింగ్ లేకుండా మీరు ఎంత మంచి కెమెరా వాడండి బాగా కనిపించదు. సో లైటింగ్కి అంత ప్రిఫరెన్స్ ఉంటుంది అన్నమాట. సో ఆ ఒక ప్రిఫరెన్స్ని బుర్రలో పెట్టుకుని ఇది చూడండి, ఇది మరీ అద్వానం. దీనివల్ల హాల్ని ఆక్యుపై చేసేసిన ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఇంత పెద్ద లైట్ అంటే లైక్ ఎవరైనా బయట నుండి ఇంటికి వచ్చిన వాళ్ళు దీన్ని చూస్తే మీరు ఏమైనా స్టూడియోనా అండి అని అడుగుతున్నారు. సో ఇంత పెద్ద లైట్ కూడా ఏంటంటే, సో బెటర్ లైటింగ్ రావడానికి ఇది దీనిపైన ఏది లోగో ఇక్కడ ఉంది, లైక్ గోడెక్స్ P90H. సో ఇంత పెద్ద లైటింగ్, మాకు బిగ్ బిలియన్ డేస్ వస్తే ఎవరైనా లైక్ షాపింగ్ చేసుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు, ఇంకోటి చేసుకుంటారు. మాకు షాపింగ్ అంటే యూట్యూబ్ కోసం కెమెరాలు కొనుక్కోవడం, యూట్యూబ్ కోసం ఇలా మైకులు కొనుక్కోవడం, యూట్యూబ్ కోసం ఇలా లైట్లు కొనుక్కోవడం. ఇది కూడా 15,000 to 20,000 మధ్యలో ఎంతో ప్రైస్ అన్నది మేము మర్చిపోయాం కానీ. సో ఈ లైట్ అయితే తీసుకున్నాం అన్నమాట లాస్ట్ ఇయర్, ఐ మీన్ బిఫోర్ లాస్ట్ ఇయర్ తీసుకున్నాం ఇది. సో ఇది అది పైన ఎక్కడో ఎక్కించేసాం కదా మొత్తం అన్నీ. సో దీంతోపాటు ఇంకా చాలా స్టఫ్ ఉందన్నమాట, అంటే లైక్ బ్యాక్గ్రౌండ్ సెటప్ చేసుకునే ట్రైపోర్డ్స్ కానీ, వెనకాల చాట్ పేపర్ కానీ, లైక్ మళ్ళీ సినిమాటిక్ షార్ట్స్ తీయడానికి స్లైడర్ అన్నమాట, ఇలా నెమ్మదిగా గ్లైడ్ అవుతూ ఉంటుంది. సో ఆ గ్లైడర్ ఒకటి ఉంది, ఇంకా వేరే వేరే మైకులు, ట్రైపోర్డ్లు, ఒకటి కాదు చిన్నది, చిన్న ట్రైపోర్డుల దగ్గర నుండి పెద్ద ట్రైపోర్డుల వరకు చాలా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ యూట్యూబ్కి సంబంధించిన స్టఫ్. సో ఇన్నిటిలో ఈ అవసరాన్ని బట్టి ఇది బాగుంటుంది, ఇది బాగుంటుందని తీసుకుని వాడుకుంటూ ఇంతవరకు అయితే నా ఛానల్ లాక్కుంటూ అయితే వచ్చామన్నమాట. సో మొత్తం మీద ఈ వీడియోని స్కిప్ చేయకుండా కనుక మీరు చూస్తే మాత్రం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఒక పక్కన బెడ్రూమ్ టూర్, ఇంకో పక్కన వార్డ్రూమ్ టూర్, అండ్ అలాగే నా యూట్యూబ్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాని టూర్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి.
ఇంకా ఈరోజు వీడియోని అయితే ఎండ్ చేస్తున్నాను. లెందీ అయితే మాత్రం నన్ను తిట్టుకోకండి. సో కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నాకు నిజంగా ఇబ్బందిగా ఉన్నా కొంచెం టైం తీసుకుని నేనైతే వీడియో అన్నది చేశాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలంటే మీ యొక్క సపోర్ట్ అండ్ లవ్ అనేది నాకు నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడో బెడ్రూమ్ టూరో లేకపోతే హోమ్ టూరో చూసి మర్చిపోకుండా సో రెగ్యులర్ వీడియోస్ని కూడా మీరు అలా మీరు ఆదరించారంటే సో ఇంకా మన ఛానల్ స్టెప్ బై స్టెప్ పైకి ఎదుగుతుంది అన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.